ఇప్పుడు మనం అన్బాక్స్ చేయబోయేది ఇదే. ఇది ఏంటంటే ట్రైప్యాడ్ 3110 మోడల్. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం, చూడండి. దీని లోపల ఇంకో బాక్స్ ఇచ్చాడు, చూడండి. ట్రైప్యాడ్ 3110 చూపిస్తా, చూడండి. ఇదే మోడల్. దీనిపైన కొన్ని ఇట్లా ఇచ్చాడు అన్నాడు, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎలా ఉంది, మోడల్ ఏంటి అనేది ఇచ్చాడు దీనిపైన. ఇంకా చూడండి, ఇదానికి ఇచ్చాడు ట్రైప్యాడ్ 3110 అని కూడా. ఇంకా ఇదే మోడల్, ఇలానే ఉంటుంది అది లోపల ట్రైప్యాడ్ కూడా. చూద్దాం, ఇంకా సైడ్ కూడా ఇచ్చాడు, ఇక్కడ ఇలా ఉందో ఇట్లా అది ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. మొబైల్ మౌంట్ కూడా ఇచ్చాడు ఒకటి దీనికి, మొబైల్ పెట్టుకోవడానికి. చూద్దాం, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ట్రైప్యాడ్ ఎలా ఉందో చూద్దాం. ట్రైప్యాడ్ కూడా ఒక బ్యాగ్ ఇచ్చాడు. ఇది బ్యాగ్ చూడండి, బ్యాగ్ అంత క్వాలిటీ ఏం లేదు, నార్మల్ క్వాలిటీలో ఉంది. కానీ ట్రైప్యాడ్ ఎలా ఉందో చూద్దాం. ట్రైప్యాడ్ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది, బ్యాగ్ మాత్రం వెరీ డెలికేట్, నో యూజ్, అది పనిచేయదు. 2-3 సార్లు పెడితే చినిగిపోయేలాగా ఉంది. దాన్ని పెట్టేసి ట్రైప్యాడ్ చూద్దాం. ట్రైప్యాడ్ మాత్రం చూడడానికి బాగుంది, చాలా లైట్ వెయిట్లో, చిన్నగా, అన్ని 360 డిగ్రీ యాంగిల్స్ కూడా ఉంది. దీనికి బౌల్ కూడా ఉంది, కప్ కూడా. అది చూడండి, మనం ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్ తిప్పుకోవడానికి కూడా ఉంది. సెట్టింగ్స్ అన్నీ బాగా ఇచ్చాడు చూడండి. 360 డిగ్రీస్ ఇచ్చాడు, హెడ్ మౌంట్ ఇచ్చాడు, అన్నీ 3 వేస్ ఇచ్చాడు, అన్నీ బాగున్నాయి దీనికి అన్నీ. చూడండి, అదో ట్రైప్యాడ్ ఓపెన్ చేసాక ఈ ఫస్ట్ స్టెప్లో బాగుంది. ఎన్ని యాంగిల్లో మనం వీడియో తీసుకోవచ్చు, ఈ యాంగిల్లో, ఈ యాంగిల్లో, ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మనం, ఇంకా ఎలాంటి సైడ్స్ కూడా తిప్పుకోవచ్చు. బాగుంది ఇలా చూడడానికి ట్రైప్యాడ్ మాత్రం ఫస్ట్ స్టెప్కి. ఇప్పుడు దీనికి ఇది మనం ఫిక్స్ చేసి చూద్దాం. ట్రైప్యాడ్కి మొబైల్ మౌంట్ హోల్స్ ఉంటుందా, దీనికి ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసినాక ఎలా ఉంటుందో చూద్దాం. చేస్తున్నాయి ఇవి, ఇది టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. కొంచెం లూజ్ అయిపోయినా కానీ మొబైల్ కింద పడిపోయే అవకాశం ఉంటాయి, అందుకోసమే కొంచెం గట్టిగా ఫిక్స్ చేసుకోండి ఇది. ఇప్పుడు మొబైల్ దీనికి పెట్టి చూపిస్తాను, చూడండి. జాగ్రత్తగా పెట్టాలి మొబైల్ దీనికి పెట్టేటప్పుడు. కొంచెం మనం మట్టి ఇటు జరిపోయినా కానీ కూడా కింద పడిపోద్ది మొబైల్. చూడండి, ఇప్పుడు దీన్ని యాంగిల్స్ చూపిస్తా, చూడండి. అటు ఇటు చూసి ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి దానికి ఎలా ఉంది, కరెక్ట్ సెంటర్లో ఉందా లేదా మొబైల్ని. దాని తర్వాత చూడండి, సెట్ చేస్తున్నాను అది ఎందుకంటే కింద చూడండి. అది యూజ్ చేస్తే మనకు డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. బాగుంది కదా, ఇట్లా యాంగిల్స్ డిఫరెంట్ చేస్తుంటే మనం. ఇక్కడ పక్కన కనిపిస్తున్నది కూడా అది, వీడియోలో కనిపిస్తున్నది కూడా చూడండి. బాగుంది కదా, మంచిగా డిఫరెంట్ యాంగిల్స్కి తిరుగుతుంది, అది చాలా బాగుంది. చూడండి, ఇది నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నా, దాన్ని టైట్ చేసుకుంటే మనకు టైట్ అయితే లూజ్ చేసుకుంటే ఇట్లా తిరుగుతున్నాడు అప్ అండ్ డౌన్ కూడా. చూడండి, అప్ పైకి కిందికి ఇట్లా అనుకోవచ్చు అన్నాడు మనం, అది టైట్ లూజ్ చేసుకోవడం ద్వారా. దీంట్లో ఉన్న ఫెసిలిటీ ఇది, చిన్నదే అయినా కానీ కూడా 600 రూపీస్ అయినా కానీ కూడా ఇట్లా అన్ని యాంగిల్స్లో అడ్జస్ట్మెంట్ చాలా బాగుంది దీనికి. కానీ దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అది చూపిస్తా చూడండి, ఈ స్టాండ్ నుంచో పెట్టామా, ఇది మాత్రం చాలా డెలికేట్ ఉంది, ఊగుతుంది మొబైల్ దానిపైన పెట్టేది. ఈ ట్రైప్యాడ్ ఖచ్చితంగా మన సపోర్ట్ ఉంటే దీన్ని అడ్జస్ట్ చేయగలుగుతాం, లేకుంటే మాత్రం కింద పడిపోతుంది మన మొబైల్. కానీ కెమెరా అయితే అసలు ఆపలేదు, మొబైల్ కింద పడి మన మొబైల్ డ్యామేజ్ అయిపోతుంది. ఇది అండి ఈ వీడియో. ఈ ట్రైప్యాడ్ తోటి మాత్రం ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్.